నమస్కారం. నా పేరు సాయి తేజ. ప్రస్తుతం మనం ఉరవకొండ ఉరవకొండ తాలూకులో ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల పేరు పొందిన జిఆర్ నర్సరీలో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు నారును పొంది పెంచి చుట్టుపక్కల రైతులకు ఎలా అమ్ముతున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. వీరు మొదటి స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు నారును ఎలా పెంచుతున్నారనేది ఇప్పుడు మన పురుషోత్తమ అనే మాటలోనే మనం తెలుసుకుందాం. నా పేరు పురుషోత్తమ్. నమస్తే. నేను ఇక్కడ మీ దగ్గర ఉరవకొండ తాలూకా. నా పేరు కే పురుషోత్తమ్. నేను వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోయి జాబ్ పరంగా మనకి ఏ ఫెసిలిటీస్ ఉండవు అనేసి మనం నర్సరీ అనేది స్టార్ట్ చేసినాం. ఇక్కడ మామూలు అగ్రికల్చర్ సంబంధించిన బేబీ ప్లాంట్స్, మన మిరప, టమోటా, వంకాయ ఇటువంటి నర్సరీ స్టార్ట్ చేసామని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చేసి దీని గురించి తెలియజెప్పడం ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సరీకి మనకు కావాల్సినంత ఏమంటే ఒక ఎకరా భూమి కావాల్సి వస్తుంది. దానికి కావాల్సిన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకునేసి మనం నర్సరీ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చూసుకోవడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి ప్రజెంట్ ఈ నెట్ వచ్చేసి చాలా ముఖ్యమవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మన ఎండకు సంబంధించి, మన కూలింగ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క బ్లాక్ మిస్ అనేది. మనం దీన్ని చాలా ఇదిగా చూసుకోవాల్సి వస్తుంది నర్సరీ అనేది. ఇంకొకటి ఏమంటే, మనకు ఈ చదువు అనేది చాలా ఇబ్బంది కావడంతో, జాబ్స్ అనే రెగ్యులేషన్ లేకపోవడంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా తాలూకాలో మా ఫార్మర్స్కి బాగా అందుబాటులో ఉండాలని మనం చాలా సర్వీస్ తెచ్చుకునేసి 8 ఇయర్స్ నుంచి ఈ నర్సరీ మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల ఫార్మర్స్ అందరికీ గాను మనం చాలా అవైలబుల్గా గాను మంచి రేట్లలోను గాను నర్సరీ ప్లాంట్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. పురుషోత్తంగా ఒక నర్సరీ ఏర్పాటు చేసుకునేకి ఎంత స్థలం కావాలి, ఎంత నెట్ కావాలి, ఎలా తీసుకుంటారు మీరు? సార్, మనకు వచ్చేసి ఒక ఎకరా భూమి తీసుకున్న తర్వాత 360 రాళ్ళు కావాలి. మనకు రాళ్ళు వచ్చేసి 360 కాబడతాయి. నెట్ వచ్చేసి 22 పీసెస్ కాబడతాయి. 1 మీటర్ ఒక రోల్ వచ్చేసి బ్లాక్ మిస్ వచ్చేసి 150 to 160 meters వస్తుంది. సో ఆ రకంగా మనం 22 తీసుకోవడం జరుగుతుంది. సో ఈ నర్సరీ కావాల్సినంతగా 1 ఎకరా సరిపడ జరుగుతుంది. ఈ బ్లాక్ నెట్ వచ్చేసి మనం 50% ఉంటుంది సార్. ఇది ఈ చుట్టుపక్కల ఎందుకు పైన బ్లాక్, చుట్టూ గ్రీన్ వాడతాం మనం? ఈ గ్రీన్ వచ్చేసి సైడ్ వచ్చేసి ఎక్కువ గాలి తోలడం వల్ల కానీ, చిన్న చిన్న ఆర్బాటిక్ వైరస్ కానీ, మామూలు గాల్లో ప్రయాణించి చిన్న చిన్న వైరస్లు కానీ మనం కనపడడం, మనం చూడడం జరగదు. ఇవి అనేది మొక్కలు పట్టుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఈ గ్రీన్ నెట్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ సైడ్ వచ్చేసి పైన నెట్ వచ్చేసి బ్లాక్ నెట్ వచ్చేసి ఓన్లీ సమ్మర్ కోసం, మొక్క ఎదగడం కోసం అని. పురుషోత్తం గారు చెప్పండి, నర్సరీ మొక్కలు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి, వీటికి ఎక్కువ ఎండ తగిలినా ఇబ్బంది అవుతుంది. మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కువ ఎండ తగలకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత టెంపరేచర్ మీరు మెయింటైన్ చేస్తున్నారు, దీనికి మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు మీరు నాకు చెప్పండి. సార్, దీనికి సంబంధించి ఒకటే కారణమే, మనకి ఈ బ్లాక్ మెస్ మెయిన్ ఇంపార్టెంట్. సో మనకు వచ్చేసి ఈ బ్లాక్ మెస్ అనేది 50% బయట ఎంత ఉండని మనకు 50% రావడం మాత్రమే లోపలికి జరుగుతుంది. సో దీనివల్ల అనేది మొక్క వచ్చేసి చాలా నాణ్యత గాను, దాని కింద వచ్చేసి స్టమ్ గాను, దాని రూట్స్ గాను నీట్గా నాణ్యతమైనగా ఉంటాయి. సో మనకి బ్లాక్ నెట్ వచ్చేసి ఇంపార్టెంట్ నర్సరీ పరంగా బయట ఎంత ఉన్నా కూడా. సో మనకి బ్లాక్ నెట్ చాలా ఇంపార్టెంట్, 50% చాలా ఇంపార్టెంట్. 50% నెట్ ఒకవేళ ఎక్కువ ఎండ వస్తే ఏమవుతుంది అంటారు? సార్, ఏం రాదు సార్, ఎంత అన్నాయండి, ఓన్లీ 50% దీంట్లోకి యూజ్ అవుతుంది. ఓకే, మిగతాదంతా బయట అవుట్లోట్ అయిపోతుంది. పురుషోత్తం గారు, మీరు ఇక్కడ బెడ్లు ఎలా తయారు చేసుకుంటున్నారో ఒకసారి మాకు చెప్తారా? సార్, మనం వచ్చేసి ఇక్కడ 5 మడకలతో దున్నించుకోవడం తర్వాత ఒక 1 డే కానీ 2 డేస్ కానీ గ్యాప్ ఇచ్చేసి మనం రోటివేటర్ కొట్టుకోవడం జరుగుతుంది. రోటివేటర్ కొట్టిన తర్వాత మన్ను అనేది మనకు చాలా ఫ్రీగా అదనంగా తయారవుతుంది. సో దానివల్ల మనకి బెడ్లు అనేది చాలా మంచిగా తయారవడం జరుగుతుంది. మొక్క పెంచుకోవడానికి మంచి అదనంగా ఉంటుంది. సో మనకి బెడ్లు చేసుకోవడం ఎలా అంటే, ఇలా మనం 3 ఫీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక 6 ఇంచెస్ మనం హైట్ చేసుకొని 3 ఫీట్ డిస్టెన్స్ పెట్టుకునేసి ఈ రకంగా బెడ్ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇలా వీడ్ మ్యాట్ కూడా మనకి కంఫర్టబుల్గా కూర్చోవడం జరుగుతుంది బెడ్ ఉండడం వల్ల. ఇది వీడ్ మ్యాట్ అంటాం అన్నమాట. మనం ఇలా సీట్ కింద వేసుకోవడానికి జరుగుతుంది వీడ్ మ్యాట్. బెడ్కి ఎంత స్థలం వెళ్తాం మనం? సార్, బెడ్కి వచ్చేసి మనం 1.5 గ్యాప్ ఇచ్చేసి 3 ఫీట్ బెడ్ పెట్టుకోవడం, మళ్ళీ 1.5 గ్యాప్ ఇచ్చుకొని 3 ఫీట్ పెట్టుకోవడం జరుగుతుంది సార్. ఇక్కడ మనం వీడ్ మ్యాట్ వాడతాం కదా, ఆ వీడ్ మ్యాట్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి? సార్, వీడ్ మ్యాట్ వాడడం వల్ల మనకు కొన్ని ప్రొడ్యూసర్ కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. సో మనం దాని గురించి తెలుసుకోవాల్సిన ముందు ఫస్ట్ వీడ్ మ్యాట్ గురించి తెలుసుకోవాలి. ఈ వీడ్ మ్యాట్ అనేది ఈ మొక్క ఇలా పెరగడానికి మంచి ఫీజిబుల్గా ఉంటుంది. ఈ మొక్క ఎప్పుడైతే ఇలా కిందికి దిగకోకుండా ఉంటుందో, మనకి మొక్క అనేది బెడ్డింగ్ మొక్క, నర్సరీ మొక్క అనే దానికి మంచి వాల్యుబుల్ ఉంటుంది. సో నర్సరీ అంటేనే మంచి క్వాలిటీ నాణ్యతమైన మొక్క ఇవ్వడానికి జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఈ వీడ్ మ్యాట్ వేసుకుంటేనే మనం ఫార్మర్స్కి మంచి అనుకూలమైన మొక్కలు ఇవ్వడం కుదురుతుంది. సో అందువలన ఈ వీడ్ మ్యాట్ వేసుకోవడం జరుగుతుంది. వీడ్ మ్యాట్ వేసుకోకపోతే మనకి ఏమవుతుందంటే, వీడ్ మ్యాట్ వేసుకోకున్నప్పుడు డైరెక్ట్గా అలానే మనం ప్రేస్లో మొక్క పెంచడం జరిగితే ఆ రూట్స్ అనేవి ఈ సాయిల్లోకి సపరేట్ వెళ్ళిపోయి ప్లాంటేషన్ అనేది సరిగ్గా గ్రోతింగ్ రావడము, స్టెమ్ రాకపోవడము, సో ఒక్కొక్క స్టెప్లో పెరగడం జరుగుతుంది. సో ద ఫార్మర్కి మనం మంచి క్వాలిటీ ఇవ్వలేకపోతాము వీడ్ మ్యాట్ లేకోకుండా మనం మొక్క పెంచడం జరిగితే.
సో వీడ్ మ్యాట్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. నర్సరీ వాళ్ళకి వీడ్ మ్యాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల మనకి మొక్కలు కూడా చాలా బాగా జరగడం పెంచడం జరుగుతుంది. పురుషోత్తం గారు చెప్పండి, మీరు ఇక్కడ ఏ నారు పెంచుతున్నారు, ఏ వెరైటీస్ మీరు వాడుతున్నారు? సార్ మన ప్రజెంట్ వచ్చేసి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ అనేసి టమాటా వెరైటీస్ 448 అనేసి మంచి వెరైటీ. ఇక్కడ మన అనంతపురం జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉన్న మంచి పేరున్న సీడు. సో మనకు వచ్చేసి ఫార్మర్కి కూడా మంచి అనుకూలంగా ఉండే సీడ్ ఇది. కాస్ట్ కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది. సీడ్ గ్రోతింగ్ వచ్చేసి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకు అన్ని విధాలుగా తగినటువంటి సీడ్ ఇక్కడ వచ్చేసి మన సమ్మర్కి కానీ మన వాటర్ కానీ చాలా మంచిది సీడ్ ఇది. మనకు వచ్చేసి అది ఒక టమాటా నార పెంచడం అనేది ఎంత ఇదిగా ఉంటుందో రైతుకు కూడా అంతే అదనంగా కూడా ఉంటుంది అది. సో మనకి మిరపకు వచ్చేసి మన సింజంటా వాళ్ళది 551 అనేసి మంచి వెరైటీ సీడు. సో 9 మంత్స్ సీడు, లాంగ్ ప్రాసెస్. ఈ సీడ్ కూడా మంచి సీడు. తర్వాత మిరపలోనే ఇంకొక వెరైటీ ఉంది, మన అన్మోల్ కంపెనీ వచ్చేసి 273 అనేసి, అది కూడా మంచి వెరైటీ సీడ్ సార్. సో మనకి మిరప ఇలా ఉంటుంది, టమాటా అలా ఉంటుంది అనే కాకుండా మన సైడ్ ఆల్ వెరైటీస్ చిక్కినా కూడా ఈ సింజంటా వాళ్ళు 551 అనేది మంచి కాస్ట్లీ సీడు, మంచి ప్రిపరేషన్ ఉన్న సీడు ఫార్మర్స్లో. సో మనకి మంచి అవైలబుల్గా దొరికేది కూడా ఒక 553 273 మంచి సీడ్ దొరుకుతుంది సార్ ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మన బ్రెంజిల్ వెరైటీ వచ్చేసి ఇక్కడ లోకల్ వెరైటీ, జస్ట్ ఓన్లీ లోకల్ వెరైటీ, రాయదుర్గం అనేసి అంటారు దాని పేరు. మనకి ఇక్కడ లోకల్ 4-5 మార్కెట్లలోనే సేల్ అవుతుంది, బట్ నాట్ ఫర్ సేల్ నాన్ లోకల్ అన్నట్టుగానే ఉంటుంది. సీ ట్రీట్మెంట్ ఏం ఫాలో అవుతారు మీరు? సార్ మన సీ ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు, మనకి ఆల్మోస్ట్ కంపెనీ నుంచి మంచి బెస్ట్ క్వాలిటీ సీడ్సే తెచ్చుకుంటూ ఉంటాము. సో దాన్ని బట్టే మన ప్రిపరేషన్ ఉంటుంది. పురుషోత్తం గారు చెప్పండి, ఇప్పుడు మనం నారు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనం ఎలా చేస్తాం? సార్ మనం వచ్చేసి మిరప అనేది సీడ్ వేసిన కాడ నుంచి 6 డేస్ కూలింగ్లో పెట్టేసి 6 డేస్ తర్వాత చిన్న మొలక వచ్చిన తర్వాత మనం బిడ్లపైన దింపుకొని నేను సీలింగ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సీలింగ్ చేసుకున్నాము 40 డేస్ పడుతుంది ఫార్మర్కి అమ్ముకోవడానికి. సో మనకి దీనివల్ల ఏమంటే ఇలా పెట్టుకున్నాం వలన వారం రోజుల తర్వాత మొలక వచ్చిన తర్వాత మళ్ళీ బెడ్లపైన దింపుకున్న తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత ఒక మనకు 3 ఆకులు అనేది వేయడం జరుగుతుంది. మొక్క 3 ఆకులు వేసిన తర్వాత మనకు చిన్న చిన్న స్ప్రేయింగ్ ఇచ్చుకునేసి మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అలా 4 టెప్స్గా మనం 40 డేస్కి గాను ఈ సీడ్లింగ్ చేసుకునేసి ఫార్మర్కి అమ్మడం జరుగుతుంది సార్. ఖచ్చితంగా టమాటా సీడ్లింగ్ ఎలా పెంచుతున్నారు చెప్పండి. సార్ మనకి టమాటా సీడ్లింగ్ వచ్చేసి ప్రభాకర్ వేరే హైబ్రిడ్ సీడ్స్ అనేసి మంచి క్వాలిటీ. ఆ సీడ్ తీసుకొచ్చిన తర్వాత మనం రేపు మనం సీడ్ వేస్తామనగా ఈరోజు నైట్ మ్యాక్సిమం 8-12 అవర్స్ దాన్ని మనం వాటర్లో నానబెట్టుకునేసి మార్నింగ్ వచ్చేసి మనం దాన్ని కొద్దిగా డ్రై చేసుకునే తర్వాత ఏదన్నా నాన్ లోకల్ పౌడర్ యూజ్ చేసుకునేసి అంటే మనకు ఫీస్బుల్గా వేయడానికి మాత్రమే పౌడర్ యూజ్ చేస్తాము. ఆ ఇథనాల్ని మనం ఒక క్రేట్లో వచ్చేసి ఆ కోకోపిట్ నింపుకునేసిన తర్వాత మళ్ళీ సీడ్ అనేది దాంట్లోకి వేయడం జరుగుతుంది. తర్వాత ఆ హాఫ్ కోకోపిట్ తర్వాత మళ్ళీ కంప్లీట్గా దాన్ని ఫుల్ఫిల్ చేసేసి అలా ప్రతి సీడు ప్రతి ఇది చేసేసిన తర్వాత మనం ఒక మనకి ఎన్ని కావాలో అన్ని మొక్కల వరకు సీడ్ ఇది చేసుకునేసిన తర్వాత మనం కూలింగ్ పెట్టుకోవడం జరుగుతుంది సార్. కూలింగ్ పెట్టుకున్న తర్వాత మనకు అన్నీ ఒక దగ్గర మనం ఈ కూలింగ్ ఎందుకోసం పెట్టుకుంటాం? సరే సార్, ఆ కూలింగ్ ఎందుకోసం పెట్టుకుంటామంటే మనము ఎండ వాన గాలి తగలుకున్న చోట ఒక దగ్గర పెట్టేసుకొని కూలింగ్ వచ్చేసి పెట్టడం వలన మనకు మొక్క తొందరగా రావడం జరుగుతుంది. కూలింగ్ వచ్చేసి మనకు వేసిన ఇతనం వేసిన డేట్ నుంచి 4 డేస్ మనము దాన్ని ముట్టుకోకుండా ఉండడం జరగాల. అలా జరిగినతో మనకు 4 రోజులు కూలింగ్ రావడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత ఈ వీడ్ మ్యాట్ పైన మనం బెడ్ల పైన పెట్టుకోవడం జరుగుతుంది. సో వీడ్ మ్యాట్ పైన మనం పెట్టిన తర్వాత స్టెప్ బై స్టెప్ మనం అట్లా 25-30 డేస్ సీలింగ్ చేసుకునే తర్వాత ఫార్మర్కి అమ్ముకోవడం జరుగుతుంది సార్. పురుషోత్తం గారు చెప్పండి, మీరు ఈ నారుకు వాటర్ ఎలా అందిస్తున్నారు, నీరు ఎలా అందిస్తున్నారు? కూలింగ్ దింపుకున్న కాడ నుంచి మనము కూలింగ్ దింపుకోవడం అంటే బెడ్ మీద పెట్టుకున్నప్పటి నుంచా? ఈ వీడ్ మ్యాట్ పైన దింపుకున్న కాడ నుంచి డైలీ 1 టైం నీళ్లు పట్టడం జరుగుతుంది సార్. సో మనం అలా పట్టడం జరుగుతుంది. ఇందాక మీరు తీసుకున్నారు వీడియో కూడా, అలా సింగల్ డే బై డే కాకపోతే మనం సమ్మర్లో ఒక రకంగా వింటర్లో ఒక రకంగా మొక్క ఎదుగుదలని బట్టి మనం వాటర్ షోరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో మామూలుగా ఎండ ఎక్కువ ఉండడం వల్ల అయితే డైలీ ఒకసారి యూజ్ చేయడం అయితే జరుగుతుంది సార్. రోజుకి ఎన్నిసార్లు? ఒక్కసారా? రోజుకి ఒక్కసారే సార్. పురుషోత్తం గారు చెప్పండి, ఇక్కడ మనకు నర్సరీలో ఏ వ్యాధులు వస్తాయి వీటికి? సార్ నర్సరీకి సంబంధించినంత వరకు వైరస్ అనేది ఎక్కువ ఉండదు. సో నర్సరీ యాజమాన్యం నెగ్లిజెన్స్ వల్ల వైరస్ జస్ట్ జరగడం జరుగుతుంది అంతేగాని నర్సరీలో ఎక్కువ వైరస్లు అయితే ఉండవు. నర్సరీ వైరస్ రాకుండా ఉండడానికి కోసమే నర్సరీ ఉండేది కూడా. నర్సరీలో మామూలుగా వచ్చే రోగాలు ఏవంటే
అప్పుడప్పుడు వచ్చేసి ఫంగస్ డిసైస్ అని వస్తుంటుంది, దానికి మనం సిఓసి రెడ్డో మిల్లు ఇలాంటివి యూస్ చేస్తుంటాం ఫర్టిలైజర్స్. తర్వాత వచ్చేసి మనం మొక్క గ్రోతింగ్కి వచ్చేసి 3019 కానీ 2828 కానీ మ్యాక్స్ కానీ ఇలా ఈ 3 వెరైటీస్లో మొక్క స్టేజ్ని బట్టి యూస్ చేసుకుంటాము. దాంట్లో కొద్దిగా పర్సంటేజ్ని బట్టి మొక్క స్టేజ్ని బట్టి యూస్ చేసుకుంటాము. సో మనకి ఇంకొకటి వచ్చేసి పురుగు దోమ ఏదైనా ఉన్నా కూడా మనము సింజెంటా వెరైటీ కంపెనీ వాళ్ళది పొక్లైన్ అనేసి అది వాడతాము. ఇంకా దోమకు వచ్చేసి టైమాక్స్ అనేసి మంచి కంపెనీ ముందు అది వాడుతుంటాం సార్ ఫర్టిలైజర్స్. మీరు వీటికి గ్రోత్ మందులు ఎప్పటి నుంచి ఇస్తారు సార్? గ్రోత్ మందు వచ్చేసి మనము బిడ్డల పైన దింపిన కాడి నుంచి మనము 6 డేస్కి బెడ్ పైన దింపుతాం కాబట్టి తర్వాత 6 డేస్ నుంచి మనం ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు ఏమున్నా ఓన్లీ వాటర్ వల్ల మనము నిదానంగా నీట్గా పెంచడం జరిగింది. స్టార్టింగే మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వలన మనకి మొక్క అనేది గ్రోతింగ్ కనపడదు, ఎందుకంటే చిన్న బేబీ ప్లాంట్స్ అంటాం కదా, సో తట్టుకోవడం జరగదు. మనం ఒక ఏజ్ వచ్చినాక ఒక 10 డేస్ నుంచి ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టింగ్ వచ్చేసి ఫంగస్ డిసైడ్కి గాను మనం రెడ్డో మిల్ కానీ సిఓసి కానీ ఇలా స్టార్టింగ్ చేయడం, మళ్ళీ ఒక 4 డేస్ తర్వాత దోమకు థైమాక్స్గా, మళ్ళీ ఒక 4 డేస్ తర్వాత మన పొక్లైను ఇలాంటి పురుగు మందులు వాడడం జరుగుతుంది, మళ్ళీ ఒక 4 డేస్ డిఫరెన్స్తో న్యూట్రియన్స్ మొక్క స్టమ్ రావడం కోసము, మొక్క బాగుండడం కోసం, మొక్క బాగా గ్రోతింగ్ కాక ఫార్మర్స్కి రీచ్ అవ్వడం కోసం మంచి ఫర్టిలైజర్ షాప్లో నుంచి తీసుకొచ్చి మంచి కాస్ట్లీ మందులు మనం స్ప్రేయింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది సార్. పురుషోత్తం గారు, మనం ఇక్కడ నారు పెంచడంలో సాయిల్ కాకుండా ఎందుకు కోకోపిట్టే వాడుతున్నాం, దాని ప్రత్యేకతలు ఏంటి సార్? మనకి సాయిల్ కాకుండా కోకోపిట్ వాడడం అంటే ఎక్స్పెషలీ చెప్పాలంటే కోకోపిట్ చాలా కూల్ ఉండడం వలన కోకోపిట్ యూజ్ చేయడం జరుగుతుంది నర్సరీ వాళ్ళు. ఈ కోకోపిట్లో మనకు రూట్స్ అనేటివి చాలా పీస్ఫుల్గా ఫ్రీగా రూట్స్ అనేవి సప్లై అవ్వడం జరుగుతుంది, అందుకోసం ఎక్కువ నర్సరీ వాళ్ళంతా ఈ కోకోపిట్ వాడడం జరుగుతుంది. పురుషోత్తం గారు, ఈ కోకోపిట్ ఒక ప్రత్యేకతలు చెప్పండి సార్. ఈ కోకోపిట్ వచ్చేసి మనకు మొక్కకు సాయిల్కు డిఫరెంట్ ఏమంటే మనకు సాయిల్ వేయడం వలన 8 to 12 డేస్ వస్తుంది. ఈ కోకోపిట్లో మొక్క వచ్చేసి మనకు ఓన్లీ 5 to 6 డేస్లోనే వస్తుంది, అందుకే ఈ కోకోపిట్కి చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది నర్సరీ వారి నుంచి. ఈ కోకోపిట్ వచ్చేసి మనకు దీంట్లో యూజ్ చేసుకునే ఫర్టిలైజర్స్ కానీ న్యూట్రియన్స్ ఏమేమి వాడతాం మనం సార్? దీనికి వచ్చేసి న్యూట్రియన్స్ వచ్చేసి మనకు మామూలుగా పర్సంటేజ్ తక్కువ ఉన్న యూమిక్ యాసిడ్, 999, 2820 గ్రూమర్ వాళ్ళది, తర్వాత వచ్చేసి మ్యాక్స్ న్యూట్రియన్స్, తర్వాత వచ్చేసి స్వర్ణపల్ వచ్చేసి పౌడరు, ఇలా చిన్న చిన్న మందులు వాడుకొని మనం దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం సార్. ఈ యొక్క ఎరువు వచ్చేసి మనకు చాలా కూలింగ్ వాటర్ హోల్డింగ్ చేయడం వలన ఈ యొక్క నర్సరీ ఎరువు అనేది కోకోపిట్ అనేది మనకు చాలా యూజ్ జరుగుతుంది సార్. పురుషోత్తం గారు చెప్పండి, మీరు ఎన్ని సీడ్లింగ్స్ నెలకు తయారు చేస్తారు, ఎన్ని రైతులకు అమ్ముతుంటారు, మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుద్ది, మీకు ఎంత ప్రాఫిట్ మిగులుతుంది దీంట్లో సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ప్రభాకర్ హైబ్రిడ్ సీడు మనం ఇక్కడ 1 మంత్ వరకు పెంచి ఫార్మర్కి అమ్మడానికి గాను 30 పైసా పడుతుంది మనకు. టోటల్ మన మెయింటెనెన్స్ మన లేబరు అంతా కలిసి 30 పైసా పడుతుంది. సో మనం 40 పైసా అమ్మడం జరుగుతుంది, 10 పైసా మనం ప్రాఫిట్ చూసుకునేసి 40 పైసా అమ్మడం జరుగుతుంది సార్. మనకు అలాగే ఒక 1 మంత్ లోపల వెళ్ళలేదంటే అది లాస్ అవ్వడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం 40 పైసా మనం అమ్మడం జరుగుతుంది సార్. నెలకి ఎంతమంది రైతులు మిమ్మల్ని కలుస్తుంటారు సార్? మనకు మార్కెట్ని బట్టి బయట సర్కిల్ బట్టి ఉంటుంది. సో మనకు వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 10 to 15 ఎకర్స్కు నారా మనం రైతులకు మంత్లీ అమ్మడం జరుగుతుంది. సో మన బిజినెస్ వచ్చేసి ఒక 3 లాక్స్ వరకు బేబీ ప్లాంట్స్ అమ్మడం జరుగుతుంది సార్, టమాటా మొక్కలు. సో మన దాంట్లో వచ్చేసి ఒక అప్రాక్సిమేట్లీ 1,20,000 వరకు అమౌంట్ రావడం జరుగుతుంది సార్. మీరు ఇలా గ్రో మీ అంతా మీరే సొంతంగా సీడ్స్ తెచ్చి గ్రో చేస్తారా, లేదంటే రైతులు కొంతమంది కాంట్రాక్ట్ ఇస్తుంటారు కదా, సీడ్స్ వాళ్ళే తెచ్చిచ్చి మిమ్మల్ని గ్రో చేయమంటారు, అలా కూడా చేస్తుంటారా? అలా కూడా చేస్తుంటాం సార్. ఫార్మర్స్ వచ్చేసి వాళ్ళే మనకు టమాటో కానీ మిరప కానీ వాళ్ళకి ఇక్కడ మన సైడు ఏదైనా దొరకని వెరైటీ ఏదైనా ఉంటే వాళ్ళే తీసుకొని వచ్చి మన సైడు పెంచుకోవడం జరుగుతుంది. సో అది వచ్చేసి మనకు 35 పైసా 40 పైసాతో పెంచేయడం జరుగుతుంది సార్. అంతే, నమస్కారం. ఓకే, ఇది మొక్క పెంచుకోవడము మన నర్సరీలో మొక్క పెంచుకోవడానికి ముఖ్యమైన పాత్ర వహించేది సార్. ఈ ట్రేస్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకు కొనుగోలు వచ్చేసి 12 రూపీస్ పడుతుంది ఈచ్ వన్ ట్రే. దీనికి వచ్చేసి మనకి ఇలా 7 వచ్చేసి 9 ఉంటాయి, ఇవి వచ్చేసి 98 హోల్స్ ఉంటాయి. దీన్ని 100కి మనం కౌంట్ వేసుకోవడం జరుగుతుంది. మనకు ఇలా ఎరువు వేసుకున్న తర్వాత మనకు ఇలా మొక్క డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది, సీడ్లింగ్ జరగడం జరుగుతుంది. సో ఈ ప్లాంట్ వచ్చేసి మనకు 30 డేస్ ప్లాంట్ అనమాట. 30 డేస్ ప్లాంట్ వచ్చేసి మనకు ఈ సైజు ఇలా ఉంటుంది. సో ఇది మనకు ప్రజెంట్ 30 డేస్. ఈ ట్రే మొత్తం వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 98 ప్లాంట్స్ ఉన్నాయి. ఈ విధంగా 30 డేస్ ఉంటే ఇంకో మ్యాక్సిమం 10 డేస్ తర్వాత దీన్ని మనం సేల్ చేసుకోవచ్చు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా ఎరువు ఇలా ఈ కోకో పిట్ అనేది మనం ఇలా ట్రైల్స్లోకి నింపుకోవాల్సి వస్తుంది సార్. ఇలా నింపుకునేసిన తర్వాత ఆల్ ఆఫ్ హోల్స్ని మనం కంప్లీట్గా ఆ ఫీలింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత గణేష్ అనదర్ మోటివ్స్ ఇలా ఫిల్ చేసుకొని వేసిన తర్వాత మనము ఈ హోల్స్ని ఒకసారి ఫ్రెష్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఇలా లోపల కొనుక్కునేసి మనము ఇలా హోల్స్ చేసిన తర్వాత మనకి మళ్ళీ దీంట్లో మనము ఇలా సీడ్ వేసుకునే తర్వాత సీడ్ నింపుకునేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏం చేయాలండి మళ్ళీ ఎరువు వేసుకోవాల్సి వస్తుంది. ఇలా ప్రెషింగ్ చేసుకునే తర్వాత ఆఫ్ హోల్ అనేది మనకు పైన అలాగే బ్యాలెన్స్ ఉంటుంది. మనం దీన్ని మళ్ళీ ఏం చేయాలంటేసి ఇలా సీడ్ వేసుకునే తర్వాత ఇలా సీడ్ వేసుకునే తర్వాత వచ్చేసి మనం మళ్ళీ ఇట్లా ఫుల్ఫిల్ చేసుకోవాల్సినంతగా యూజ్ అవుతుంది సార్. మళ్ళీ సెకండ్ డే మళ్ళీ మనం ఇలా యూజ్ చేసుకొని ఇలా కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సీడ్ అనేది దీంట్లో పెట్టడం జరిగింది సార్.